వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పని చేస్తున్నారు, నేను చేయట్లేదు అంటలేదు, వాళ్ళు కూడా పంచుతున్నారు. మీరు పంచుతున్నప్పుడు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుని మీ ఎమ్మెల్యేలు ఫోటో పెట్టుకున్నప్పుడు ఇబ్బంది లేదు, కానీ మేము పంచుతున్నప్పుడు మా నాయకుడు ఫోటో పెట్టుకుంటే మీకు ఏం ఇబ్బంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మంచి పద్ధతి కాదు, దయచేసి ఆలోచించండి. పోలీసు వారికి రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇట్లా అధికార పార్టీ వాళ్ళు చెప్పిన విధంగా మీరు కేసులు పెడుతూ పోతుంటే ఇంకా రాజ్యాంగము చట్టం అనేది ఎక్కడుందో ఒకసారి ఆలోచించుకోమని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కోటమరెడ్డి శ్రీనివాస రెడ్డి గారిని అరెస్టు చేస్తే ప్రతి దగ్గర కూడా నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఒక ఎస్సీ డాక్టర్ సుధాకర్, ఒక మంచి డాక్టర్, మంచి పేరున్న డాక్టర్, ఆయన చేసిన తప్పేంది అయ్యా, హాస్పిటల్లో మాస్కులు లేవు, కిట్లు లేవు, గ్లౌజెస్ లేవు, అది సరఫరా చేయండి, మేము ఎంత చెప్పినా ఎవరూ మా గోడు పట్టించుకోలేదని చెప్పి ఆయన వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు. దానికి ఆయన సస్పెండ్ చేశారు, అంటే దళితుడు కాబట్టి సస్పెండ్ చేశారు, ఇంకొకరిని సస్పెండ్ చేయరు కదా. సస్పెండ్ చేసిన తర్వాత నిన్న ఆయన కడుపు మండి వీధిలోకి వచ్చి అయ్యా నేను సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదు, నేను మంచి కోరాను తప్ప నేను చెడ్డకోవాలి అని చెప్పి ఇదిలోకి వస్తే నిరసన ప్రదర్శన చేస్తుంటే మీరు ఆయన్ని రెండు చేతులు వెనక్కి కట్టి పోలీసు వాళ్ళు విపరీతంగా కుట్టి లాక్కుని ఈడ్చుకొని శవాన్ని ఈడ్చుకున్నట్టు ఈడ్చుకొని ఆటోలు వేసుకొని తీసుకెళ్ళి హాస్పిటల్లో చేర్పించి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించి ఇతను మద్యం తాగుడని చెప్పి ఒక రిపోర్టు కల్పించి ఇతను మానసిక స్థితి బాగాలేదని చెప్పి మీరు స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఎంతవరకు సంబంధించి ఉంటుంది. నిజంగా ఆయన తాగి మిమ్మల్ని తిట్టుంటే తప్పే, తప్పును మేము ఒప్పుకొని చెప్పాం, కానీ అతను జరిగినటువంటి కడుపు మంటకి అతను సస్పెండ్ అయినటువంటి బాధతో అతను నిరసన వ్యక్తం చేస్తే డీఐజీ గారు చెప్పారు ఎవరికైనా ఈ రాష్ట్రంలో నిరసన చేసేటువంటి హక్కు ఉందని చెప్పి స్వయాన డీఐజీ గారే చెప్పారు. అలాంటప్పుడు నిరసన చేస్తున్న వ్యక్తిని మీరు అరెస్ట్ చేయండి, కాబట్టి కేసులు పెట్టండి, అంతేకాని రెండు చేతులు వెనక్కి తీసుకొచ్చి పెట్టి లాడ్డీలతో కొట్టి ఈడ్చుకుపోవడం అనేది ఎంత అన్యాయం.